హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజీగల్ ప్రో గైస్ ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీ బాసర్ ఎంట్రెన్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అది చాలా క్లియర్గా వచ్చింది గైస్ సో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండ్ పాయింట్స్ కూడా ఉన్నాయి దాంట్లో మెన్షన్ చేశారు అది ఒకసారి చూసేద్దాం గైస్ సో ట్రిపుల్ ఐటీకి ఎంట్రెన్స్ పదో తరగతిలో జీపీఏ ఆధారంగా ప్రవేశం గతేడాది కరోనా కారణంగా వయసు ప్రమాణం ప్రామాణికం వయసు ప్రామాణికం ఈసారి జీపీఏ కాకుండా ఎంట్రెన్స్ పెట్టే యోచన గైస్ ట్రిపుల్ ఐటీ బాసర్లో లాస్ట్ ఇయర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ కూడా కరోనా ప్రభావంతో టెన్త్ విద్యార్థులను పాస్ చేయడం జరిగింది మీకు తెలిసిన విషయమే సో ఈసారి కూడా అలా చేస్తే ఈసారి టాలెంటెడ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఆలోచించారు గైస్ సో దిశ ప్రతినిధి ఆదిలాబాద్ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి సో గైస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందంట సాధారణంగా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ కమ్ రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ప్రవేశాలు చేపట్టేవారు కానీ గతేడాది కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయకుండానే ప్రమోట్ కావడంతో జీపీఏతో పాటు విద్యార్థుల వయసు ఆధారంగా సీట్లు భర్తీ చేశారు సో లాస్ట్ ఇయర్ ఏజ్ బట్టి భర్తీ చేశారు ఈసారి కూడా పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు దీంతో తెలివితేటలు చదువు సామర్థ్యం ఉన్న విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తమవుతున్నది అందుకే ఈసారి ఎంసెట్ పాలిటెక్నిక్ అంటే ఎంసెట్ అంటే సో సెకండ్ ఇయర్ తర్వాత అడ్మిషన్ వారికి ఎంసెట్ ఎగ్జామ్లో ర్యాంక్స్ బట్టి అడ్మిషన్ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో పాలిసెట్ పాలిసెట్ ద్వారా ఇలా తీసుకుంటారంటే టెన్త్ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా గాయస్ సో దాంట్లో దాంట్లో మంచి ర్యాంక్స్ వచ్చిన వారికి బాసర్లో సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది గాయస్ అలాగా అంటే ఎంసెట్ సెకండ్ ఇయర్ తర్వాత బీటెక్ బీటెక్ వాళ్ళకి పాలిటెక్నిక్ ఇంటర్ వాళ్ళకి అలా తరహాలో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించే విషయాన్ని ఉన్నత విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో పదిహేను వందల సీట్లకు ప్రవేశాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు ప్రవేశ పరీక్ష అంశం ఇప్ప ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారుల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానున్నది జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో గైస్ జూన్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ కూడా రాబోతుందంట మీరు డైలీ అప్డేట్స్ అయితే చూసుకోండి సో నేను కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీరు చేయవలసింది ఏంటంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాంతో నా లేటెస్ట్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి ముందుగా ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వస్తుందా లేదా గతేడాది మాదిరిగానే ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇస్తారా అనేది నాలుగైదు రోజుల్లో తెల్ తెలిసిపోనున్నది సో ఫోర్ ఫైవ్ డేస్లో ఇంకా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ అయితే వస్తుందంట గైస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ వీడియోస్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ దిస్ ఈజ్ ఈగల్ ప్రో సైనింగ్ ఆఫ్ మీ టూ ఇ నెక్స్ట్ వీడియో గైస్